బ్యాక్ టు న్యూస్. ఇప్పటికే భారత వ్యతిరేక కార్యకలాపాల విషయంతో దూకుడు మీదున్న బంగ్లాదేశ్ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. భారత్ బంగ్లా సరిహద్దుల్లో అత్యాధునికమైన డ్రోన్లను మోహరించింది. దీంతో ఇండియన్ ఆర్మీ కూడా అలర్ట్ అయింది. ఈ డ్రోన్లను ఆపరేట్ చేసేది బంగ్లాదేశ్ ఆర్మీలోని 67వ ఆర్మీ డివిజన్. ఈ డివిజన్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ మిషన్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఉన్న బలంగా భారత సరిహద్దుల్లో వీటిని మోహరించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తెరలేపుతోంది. ఎప్పుడైతే ఆ దేశంలో హసీనా ప్రభుత్వం కుప్పకూలిందో అప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా అడుగులు వేస్తోంది కొత్తగా వచ్చిన యూనిస్ తాత్కాలిక ప్రభుత్వం. తాజాగా బంగ్లాదేశ్ టర్కీ నుంచి 12 బైరక్టార్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో 6 డ్రోన్లను ఇప్పటికే డెలివరీ ఇచ్చింది. ఈ డ్రోన్లను వచ్చి రాగానే భారత్ సరిహద్దుల్లో మోహరించింది. బెంగాల్ రాష్ట్ర సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ డ్రోన్లను మోహరించి ఉన్నాయని ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. వీటిపై పూర్తి నిఘా పెట్టామని, అత్యవసరమైతే యాంటీ డ్రోన్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాదు బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారినప్పటి నుంచి సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించామని తెలిపింది. ఇప్పటికే ఈ డ్రోన్లు ఉక్రెయిన్లో సేవలు అందిస్తూ ఉన్నాయి. ఒక్కో డ్రోన్ ధర 5.5 మిలియన్ డాలర్లుగా ఉంటుందనేది ఓ అంచనా. ఈ డ్రోన్లను టర్కిష్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా ఆపరేషన్స్లో ఉపయోగించి సక్సెస్ అయ్యాయి కూడా. సిరియా, లిబియా, అజర్బైజాన్, ఇథియోపియా, ఖతార్, తుర్క్మెనిస్తాన్, మొరాకో, కిర్గిస్తాన్, పోలాండ్, యుఏఈ, ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఈ డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఏదేమైనా బంగ్లాదేశ్ తీసుకుంటోన్న నిర్ణయాలు, వాటిని అమలు చేస్తోన్న తీరు చూస్తుంటే త్వరలో భారత్కు కొత్త తలనొప్పి తీసుకొచ్చే ఉద్దేశమే కనిపిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో భారత్ వస్తువులను బ్యాన్ చేయాలన్న డిమాండ్స్ పెరిగిపోతున్నాయి.